తెలంగాణలో హుజూరాబాద్ బై ఎలక్షన్స్ ముగిసింది. ఇప్పటికి దాదాపు 86% పైన పోలింగ్ అయ్యి కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కువ శాతం పోల్ అయినాయి. ఈ ఎక్కువ శాతం పోల్ అయిన దాన్ని బట్టి చూస్తుంటే సహజంగా ఇది కంటెస్ట్, ఇది బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య జరిగినటువంటి పోటీ కాదు. ఇది ఈటల రాజేందర్కి కేసీఆర్కు మధ్య జరిగినటువంటి పోరాటం కానీ చూస్తూ ఉన్నారు జనం. అలాగే దీనిలో ఎవరు గెలిచినా కూడా అటు బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ ఒరిగేది పెరిగి లేకపోయినా వ్యక్తులుగా కేసీఆర్ తర్వాత ఈటల రాజేంద్ర వీళ్ళ మధ్య ప్రతిష్ట పెరిగిన తర్వాత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా దీనికి బాధ్యత వహించాల్సింది కేసీఆరే. ఎందుకంటే ఒక పొరపాటు కేసీఆర్ టీఆర్ఎస్ గెలిస్తే సకల అనైతిక విధానాలను అనుసరించడం ద్వారా కొంచెం గెలుపుగా చూస్తారు. ఒకవేళ రాజేంద్రే కానీ గెలిస్తే ఈ కేసీఆర్ అతని పైన చేసిన నిర్బంధం దమనకాండ అన్ని అనేది చర్యలకి ఒత్తిడి చేయడం వల్ల దానివల్ల సానుభూతి పెరిగి మళ్ళీ ఈటల గెలుపు వస్తాయి. దానికి కూడా కేసీఆరే బాధ్యత వహించాలి. ఈ రెండుకి ఆలోచించుకోవాల్సి ఏంటంటే కేసీఆర్ నియంతృత్వ వైఖరి వల్ల వచ్చినటువంటి చెడు ఫలితం తప్పికోటి కాదు. వాస్తవానికి ఈజీగా గెలవాల్సిన సీటు ఎందుకు ఇబ్బంది పడ్డారంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎప్పుడైనా కన్నా ఆయన పరిపాలన సాగిస్తే మంచిది, లేకుండా పోతే ఆయన సగం ముగుస్తుంది.